అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు హరిరామ్ జోగయ్ గారిని నేను చూడటానికి వచ్చాను ఆయన ఆయన త్వరగా కోలుకొని పార్టీకి మీరు బలమైన ఆశీస్సులు మీ అండదండలు మీ సలహాలు సూచనలు కావాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటాం సార్ దానికి ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉన్నవారు నర్సపురం పార్లమెంట్ సభ్యులుగా ఉండి రెండు వేల తొమ్మిదిలో రిజైన్ చేసి ఆ టైంలో మా కుటుంబానికి అండగా నిలబడ్డారు అలాంటి వారి మీ సలహాలు కావాలి మీ సూచనలు కావాలని చెప్పి నేను స్వయంగా వారిని పాలకొల్లో జనసేన పోరాటయాత్రలో వెళ్ళినప్పుడు నేను స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఇంత అస్వస్థతలో కూడా ఆయన ఇంకా కూర్చోబెట్టి జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతుంటే నేను వారిని ఒకటే అడిగాను మీరు నా పొలిటికల్ మెంటర్గా ఉండండి మీరు నన్ను సో పార్టీ మీరు కీలకంగా మీరు కూర్చోబెట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మీ సలహాలు మీ సుదీర్ఘమైన అనుభవం నాకు ఉపయోగపడాలని చెప్తే వారు ఈరోజు జనసేన పార్టీకి పొలిటికల్ మెంటార్గా ఉండడం ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పాలకొలులో పాలకుల నుంచి చాలామంది ప చిత్ర పరిశ్రమ నుంచి చాలా కీలకమైన వ్యక్తులు అక్కడికి వచ్చారు అల్లు రామ్లింగయ్య కానీ అలా గోదావరి జిల్లాల దగ్గర నుంచి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా కీలకమైన వ్యక్తులు దాసరి గారు కానీ వీళ్ళందరూ కీలకమైన వ్యక్తులు పాలకొల్ల నుంచి వచ్చారు కోటి రామకృష్ణ గారి అసలు ఆయన శిష్య పరంపర అంతా అల్లు గారు కానీ కేవలం ఆయన రాజకీయవేత్తే కాదు ఆయన బలమైన ప్ర ప్రొడ్యూసర్ కూడా ఆయనకు సినిమా నిర్మాత కూడా చాలా బలమైన సినిమాలు తీశారు వారి ఆకాంక్షలు నాశయాలు అన్నింటికి రెండు కలిసి మేము పాలకులలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హరిరామ్ జోగయ్య గారి చైర్మన్గా ఉండి ఇంకొద్ది మంది కొత్త యువకు రాజా పన్నెంరెడ్డి అని వారు అని కానీ బన్నీవాసు కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి దానికి హరిరామ్ జోగయ్య గారు దాని చైర్మన్గా ఉండాలని అనుకున్నాం సో అతి త్వరలోనే దీన్ని ఈ కార్యరూపం దాల్స్తుంది ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది పాలకుల్లో ఇది ఒక రెండు గోదావరి జిల్లాలకే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాలకు కూడా అది చాలా కీలకమైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా ఉండాలి ఆ రకంగా రూపుదిద్దుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా వంతు సహాయం దానికి నేను అన్నగారు నిలబడతాను వ్యక్తిగతంగా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటా ఉన్నాను నా ఆరోగ్యం బాగోపోతే పవన్ కళ్యాణ్ గారు చోట్ల వచ్చారు చాలా సంతోషం నేను ఆ ఫ్యామిలీకి కమి కమిటెడ్ అభిమాని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని నేను జనసేన పార్టీ పెట్టారంటే చాలా సంతోషించాను అంతవరకు రాజా రాజకీయాల దూరంగా ఉన్నా నేను బయటపడి జనసేన పార్టీకి సపోర్ట్ చేశాను మన లక్షలరావు ముందు కూడా చేస్తాను నేను చచ్చిపోయేంతవరకు కూడా జనసేన పార్టీలో ఉండకున్నాను

ఎవరన్నా సరే నా అభిమాన్ని ప్రజలని అందరినీ కోరుకున్నది ఏంటంటే ముందు ముందు జనసేన ఒక్కటే మీ అందరినీ కూడా సురక్షిత స్థానానికి తీసుకెళ్తుంది మీరు నమ్మండి మరొకసారి ఆయన వెనకాల ఉండండి ఆయన చెప్పినట్టుగా వినండి మేమంతా ఆయన వెనకాల ఉన్నామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటువంటి అవకాశం నాకు ఇచ్చారు ఇది రెండు జిల్లాలో ఉన్నటువంటి యూత్కి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది నటనలోను డైరెక్షన్లోను రెండు ఫ్యాకల్టీస్ తీసుకుని మేము ఇన్స్టిట్యూట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం టెక్నికల్ ఆస్పెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా రెడీగా ఉంది రాజావర్దన్ రెడ్డి డైరెక్టరు శ్యామంగెడ్డి లావంగారెడ్డి ఆదివారం ఆడవారావు నేరు నేను తీసిన సినిమాలు తెలుగు అమ్మాయి టామీ ఈ సినిమాలకు కన్నటికీ డైరెక్ట్ చేశాడు ఆయనే ప్రిన్సిపాల్గా ఉండి ఆయనే ఫ్యాకల్టీని అంతా రెడీ చేశాడు మంచి ఒకటే రక ఇన్స్టిట్యూట్గా జనసేన పార్టీ తరఫున మేము పెట్టాలని చెప్పి సంకల్పించాము పాలకొల్లో తల్లో అది ప్రారంభోత్సవం జరుగుతుంది అది పవన్ కళ్యాణ్ గారి చేతి మీద చేయాలని రిక్వెస్ట్ చేశాను ఆయన దానికి అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి